హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఇవాళ మనం హెడిల్బర్గ్లోని జూలో ఉన్నాం. అండ్ ఈ జూ కూడా మా ఇంటి వెనకాల జస్ట్ 4 మినిట్స్ వాక్లో వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ జూని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎస్పెషల్లీ నిధి ఎంత ఇష్టపడుతుందో కూడా చూడాలి. అండ్ ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఎలా ఉంది ఈ జూ అనేది మీతో పాటు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నాను. నిధి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఏదేదో వాళ్ళ నాన్నకు చెప్తూ బయలుదేరిందనమాట. సో చాలా స్టోరీస్ చెప్తుందన్నమాట, ఇంత లేదు కానీ. అండ్ ఇది జూ ఎంట్రన్స్. సో ఎంటర్ అవగానే ఇలా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మ్యాగజైన్స్ పెట్టి ఉంటారు. సో ఇది వచ్చేసి జూ హెడిల్బర్గ్ మ్యాప్ అండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇట్ సైడ్ వెళ్తే మంకీస్ అండ్ ఇక్కడ కంగారోస్, హార్సెస్, క్యామెల్, సీల్ కూడా ఉంది, సీల్, క్రేన్స్ అండ్ ఇక్కడ గొరిల్లాస్ ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి డక్స్, ప్యారెట్స్, ఇక్కడ చూసారా లయన్ అండ్ టైగర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగోస్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, సో ఈ వేలో వెళ్తే ఫ్లెమింగోస్కి వెళ్తాం. సో ఐ వాంట్ టు గో టు ఫ్లెమింగోస్ ఫస్ట్. సో ఇక్కడ కైండ్ ఆఫ్ డక్స్ ఉన్నాయి, సో నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అండ్ అది చూసారా, అది ఆస్ట్రిచ్ లాగా పెద్దగా ఉంది. సో లెట్స్ గో నియర్. సో ఈ డక్ వచ్చేసి రెగ్యులర్గా మనకు బయట ఎక్కువ కనిపిదు అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది జూలో. దూరం నుంచి ఇది చూడగానే సడన్గా ఆస్ట్రిచ్ లాగా అనిపించింది, కానీ ఇది పెద్ద క్రెయిన్ అన్నమాట. సో యూజువల్గా ఈ హెడిల్బర్గ్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి క్రెయిన్స్, క్రోన్ క్రెయిన్ అంట. సో పేర్లోనే చెప్పినట్టు దానికి పైన రెడ్ కలర్లో క్రౌన్ లాగా ఉంది చూడండి, అండ్ చాలా బాగుంది. సో ఇక్కడ వీళ్ళు కూడా అన్యూజువల్ డక్స్ అని రాశారు చూడండి. సో ఆ డక్స్ పెద్దగా ఎక్కడ కనిపించదు అన్నమాట మనకి. అండ్ వాటికి ఇలా పాండ్ సెట్ చేశారు విత్ స్మాల్ వాటర్ఫాల్ అన్నమాట. ఇవి ఇక్కడ 2 ఈగల్స్ ఉన్నాయి. అసలు సెట్ అయితే ఎంత బాగుందో ఈగల్స్కి, పెద్దగా ఉన్నాయి చాలా. దాని ముక్కు యెల్లో కలర్ నాకు బాగా నచ్చింది. ఇది చూసారా ఎంత పెద్ద బర్డ్, దీని బీక్ అయితే ఎంత లాంగ్ ఉందో. అండ్ దీని పేరు వచ్చేసి హ్యాంబిల్స్ అంట. ఇవి స్నేక్స్, ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్, మ్యామల్స్ అన్నిటిని తినేస్తుంది ఛాన్స్ దొరికితే, ఎవరిని విడిచిపెట్టి. టోటల్లీ నాన్ వెజ్. సో ఇలా లోపల కేజెస్ లాగా సెట్ చేశారు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కేజ్ లాగా. సో ఈ కేజెస్లో ఏం పెట్టారు, అన్నీ ఎంటీ ఉన్నాయి కదా హర్ష. ఇది పైథాన్ ఉంది నాన్న, ఇక్కడ పైథాన్. సో నేను బయట నుంచి చూపించాను కదా ఆ కేజ్. సో ఇక్కడ చూడండి ఎన్ని స్పీషీస్ ఉన్నాయో, క్లోత్స్, ప్యారెట్స్, లేక్ డక్ అట, లేక్ డక్. ఇది లేక్ డక్ అంట, వేర్ ఈజ్ లేక్ డక్, వెళ్ళిపోయింది హర్ష. అదో అక్కడ ఉంది, అక్కడ మూల. నిధి నో నో డోంట్ టచ్, నిధి ప్లీజ్ డోంట్ టచ్ నానా. దానికి బ్లూ బీక్ ఉంది హర్ష. వీళ్ళు ఇలా గ్లాస్ సెటప్ చేయడం వల్ల అది ఎలా స్విమ్ చేస్తుంది అనేది కూడా మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా డక్ ఎలా స్విమ్ చేస్తుంది అనేది కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఈ కేజ్ సెటప్లో వచ్చేసి చాలా స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ పెట్టాడు, లైక్ ప్యారెట్స్, డక్స్, సో మెనీ బర్డ్స్ ఉన్నాయి. సో కనిపిస్తే మన లక్ అన్నమాట, చూద్దాం మనకి ఏం కనిపిస్తుంది. హర్ష అక్కడ వైట్ కలర్ లేదో ఉంది బర్డ్,
స్మాల్ వన్ అండ్ బిగ్ వన్. సో మెనీ ప్యారెట్స్. ఇవి బయట మనకు కనిపించే ప్యారెట్స్ కి డిఫరెన్స్ ఉన్నాయి కదా. జనరల్ గా మేమున్న ఏరియాలో ఎక్కువ ప్యారెట్స్ బయట కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి కాకుండా ఇవి వేరే స్పీషీస్. సో ఫుడ్ కూడా సెటప్ ఎంత బాగా చేశారు చూడండి. సో అవి చక్కగా అక్కడికి వచ్చేసి తింటున్నాయి. అక్కడక్కడ ఇలా సెట్ చేశారు వాళ్ళు ఫ్రూట్స్ అవి. ఇది అక్కడ వైట్ కలర్ బర్డ్స్ ఉన్నాయి చూడు. సో ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి. అవి ఏం యానిమల్స్ రా, విచిత్రంగా ఉన్నాయి. స్లీపింగ్, దే ఆర్ స్లీపింగ్. ఇక్కడ షెల్ఫ్ లాగా ఉంది కదా, దాంట్లో కూర్చొని ఉన్నాయి చూడండి. సో ఇలా గ్రిల్స్లో మీకు కనిపించట్లేదు కదా సరిగ్గా, నేను అందుకే ఇండివిజువల్గా మీకు ఇలా కెమెరా వీడియోస్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీకు నీట్గా బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ వాటి కలర్స్ అయితే వావ్, అసలు ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న చిన్న బర్డ్స్, అసలు ఎంత చిన్న బర్డ్సో. ప్యారెట్స్ అయితే అసలు చాలా అంటే చాలా ప్యారెట్స్ పెట్టారు. అండ్ ఇవి కూడా ప్యారెట్స్ చూసారా, వాటి టెక్స్చరు అండ్ ఎన్ని కలర్స్. ఒక్క ప్యారెట్లో మీరు గమనిస్తే వైట్, బ్లూ, గ్రీన్, రస్ట్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు, చాలా కలర్స్ ఉన్నాయి, మీరు గమనించండి. అండ్ ఐస్ దగ్గర వచ్చేసి బ్రౌనిష్, చాక్లెట్ కిష్ కలర్, చాలా 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 కలర్స్ ఉన్నాయి. అసలు ఒక్క ప్యారెట్కి ఇన్ని కలర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది అయితే బుజ్జి బుజ్జిగా ఆ గ్రిల్స్ని కొరికేస్తూ ఉందన్నమాట. అండ్ చాలామందిని ఇట్లా ఎవరన్నా వస్తూ ఉంటే వాళ్ళని పలకరిద్దాం అన్నట్టుగా చూస్తుంది. ఇవి చూసారా, బోల్డ్ అని ఒక్క చెట్టుకి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూడండి. నేను దీన్ని జూమ్లో చూపిస్తాను, చాలా బాగుంటుంది చూడండి. ఎంత బుజ్జిగా ఉంది, దాని వాయిస్ చూసారా ఎంత సౌండ్ చేస్తుందో, చాలా క్యూట్గా అనిపించాయి. చాలా ఉన్నాయి ఒక్క చెట్టుకి. ఇది ముంగిసలే అనుకుంటున్నా, ముంగిసే అనుకుంటా చూడండి. అసలు ఎంత బాగున్నాయో, నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, అవి కూడా ఎంత నీట్గా ఉన్నాయో, అసలు ఎలా ఆడుతున్నాయో చూడండి. అండ్ ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం మేము. నిధి అయితే చాలా అంటే నిధియే కాదు, చాలా పిల్లలు ఇవి చాలా క్యూట్ క్యూట్గా చేస్తున్న చేస్తులన్నీ చూస్తూ ఎంజాయ్ చేశారనమాట. అంటే చెట్లు ఎక్కడము చాలా క్యూట్ క్యూట్గా చేస్తున్నాయన్నమాట. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలందరూ. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేశారు అందరూ. అండ్ వీటికి వాటర్ సెటప్ కూడా చేశారు చూడండి. అండ్ న్యాచురల్గా ఉడ్స్ పడిపోతాయి కదా లేక్స్లో వాటర్, అలా ఉడ్స్ పడేసి సెటప్ చేశారు. అండ్ చిన్న చిన్న ఫౌంటైన్స్ కూడా సెట్ చేశారు, చాలా బాగుంది కదా. స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. నిధి బిగ్ టైల్. సో దీని పేరు బింటు రంగా అని అది ఉందన్నమాట. దీన్ని చూసి నిధి చేసిన ఎక్స్ప్రెషన్లు అయితే అసలు ఇలా ఓ అనుకుంటూ చేసింది. సో నెక్స్ట్ ఎలిఫెంట్స్. సో అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఎలిఫెంట్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఎలిఫెంట్ సెటప్ అయితే సూపరు, ఎంత ప్లేస్ వదిలిపెట్టారో దానికోసము. అండ్ ఇవి ఇలా ఫైట్ చేస్తూనే ఉన్నాయి, మేము చాలాసేపు ఉన్నాము. సో వాటర్లోకి వెళ్ళి స్ప్లిట్ చేస్తుందేమో అని చాలాసేపు వెయిట్ చేసాము, కానీ అది స్ప్లిట్ చేయలేదు. బట్ ఇలా ఆడుతూనే ఉన్నాయన్నమాట. చూసారా, వాటర్ దగ్గరికి వెళ్ళింది కానీ స్ప్లిట్ అయితే చేయలేదు. వాటర్ తీసుకుంటుందేమో, స్ప్లిట్ చేస్తుందేమో అని ట్రై చేసాము. అండ్ దీని ఈ ఎలిఫెంట్స్ని నీట్గా చూడడానికి మనకి హైట్లో పెడతారనమాట, వ్యూ పాయింట్ లాగా. సో అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో అక్కడి నుంచి నేను తీసిన వీడియోస్ అనమాట. సో అందుకని మీకు టాప్గా ఇలా కనిపిస్తున్నాయి నీట్గా సెటప్. అండ్ ఇవి ఇంకా మేము వెళ్ళిపోదాము అని బాయ్ చెప్తున్న టైంలోనే ఇవి ఫుల్ ఫైటింగ్ స్టార్ట్ చేశాయి. సో ఫైట్ కూడా చూసి వెళ్ళిపోదామని ఇంకా ఆగిపోయామన్నమాట. సో మీరు చూడండి ఫైట్.
ఎలిఫెంట్స్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చిన్న బర్డ్లు కనిపించింది. ఈ బర్డ్ కూడా గ్రే కలర్లో, పైన చూసారా క్రోన్ షేప్ ఎలా ఉందో, ఫెదర్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో ఇది కైండ్ ఆఫ్ పికాక్ లుక్లో ఉంది కానీ గ్రే కలర్లో ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. ఈ గ్రే కలర్ కంటే ఐస్ రెడ్ అవ్వడం వల్ల ఈ గ్రే కలర్కి కొద్దిగా అందం వచ్చిందన్నమాట. సో బాగుందండి, బాగుంది ఇది. అన్నీ బద్ధకంగా కూర్చున్నాయి, ఏమైనా యాక్టివిటీస్ చేస్తాయేమో చూద్దాం అంటే ప్రశాంతంగా. అండ్ చాలా లైటింగ్ కూడా చాలా ఉంది, సో అవి ఎండకి ఉండకుండా స్లోగా అలా నీళ్ళలోకి వెళ్ళిపోయి ఉన్నాయన్నమాట. దాని పక్కనే డీర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అదే షెడ్లో ఇవి కూడా ఆలోచిస్తూ నించున్నాయి అలాగా. సో ప్రతి ఒక్క యానిమల్ విజువల్స్ మీకు నీట్గా క్లియర్గా కనిపించాలని చెప్పి నేను కెమెరావి కూడా ఆ వీడియోస్ యాడ్ చేస్తున్నాను. సో దట్ మీరు మంచి గుడ్ క్వాలిటీలో అబ్జర్వ్ చేయొచ్చు ఎవ్రీ యానిమల్. అండ్ నీట్గా పెట్టారు. అండ్ అలాగే మేము కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇలా కోళ్ళు కనిపించాయి. నిధి కుక్క ఆడుతుంటే సరే అని తీసి రైస్ పల్లీలు వేసామన్నమాట. సో అవి ప్రశాంతంగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఫస్ట్ మా భయం ఏంటంటే పక్కన ఎవరైనా అంటారేమో మన ఫుడ్ పెడితే అనుకున్నాము, కానీ ఎవరేమనలేదు. సో అలా ఆడుకుంటూ ఉంది కాసేపు. అండ్ ఇంకా డక్స్ కనిపిస్తే ఇంకా డక్స్, ఇక్కడ కొన్ని క్రెయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ మేడం గారు ఇంకా ఆ వాటర్లో రాళ్ళు వేయడము, ఆకులు వేయడము, అది ఆట అన్నమాట ఈ పాపకి. సో కాసేపు అలా టచ్ చేయాలని చూస్తుంది, మాకేమో ఎవరు ఎక్కడ వచ్చి ఏదంటారో అనేసి భయం అన్నమాట. సో చూడండి అసలు వాటర్ పట్టుకోవడానికి తిప్పలు. అండ్ నెక్స్ట్ మనము ఫ్లెమింగో సైడ్ వెళ్తున్నాము. సో దానికి అండ్ ఇక్కడ హనీబీ సెటప్ వేశారు చూడండి. అండ్ ఈ సెటప్ ఇప్పుడు మనకి లైట్స్ లేవు కాబట్టి ఇలా ఉంది, నైట్ లైట్ షో ఆన్ చేస్తారు. సో అప్పుడు ఇవన్నీ ఆన్ చేస్తారన్నమాట. సో ఆ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఇలా పందిర్లాగా వేసి పైన అన్ని బీస్ సెట్ చేశారన్నమాట. సో మనం ఫ్లెమింగోస్ దగ్గరికి వచ్చాము చూడండి, ఫ్లెమింగోస్ అసలు ఎన్ని ఉన్నాయో. యాక్చువల్గా నేను ఫ్లెమింగోస్ చూడడం ఫస్ట్ టైం అనమాట. మామూలుగా ఫ్లెమింగోస్ అంటే పిచ్చి ఉండేది, అంటే ఏ స్క్రీన్ మీద చూసినా సిస్టమ్ కవర్ పేజెస్లో చూసే ఎంతో బాగుంది కదా కలర్ కాంబినేషన్ అనుకున్నా, కానీ డైరెక్ట్గా అంత అందంగా ఏం అనిపించలేదు. ఏం బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అనేది. ఇవి డైరెక్ట్గా కంటే నాకు మొబైల్లోనూ అండ్ కెమెరాస్లో నచ్చుతున్నాయి. డైరెక్ట్గా అదేంటో ఐస్ దగ్గర అంత బాగా లేవన్నమాట. ఆ ఫ్లెమింగోస్ ఉన్న పాండ్ దగ్గరే ఇలా డక్స్ కూడా ఉన్నాయి. సో నీది డక్స్ దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేసింది. డక్స్ కంటేను పక్కన ఫీడింగ్కి ఫిషెస్ పెట్టారు, ఫిషెస్ ఫీడింగ్కి ఒకటి ఫుడ్ లాగా పెట్టారనమాట. సో నేను వేస్తున్నాను కదా అదే. అండ్ అది వేయగానే ఎన్ని పెద్ద పెద్ద ఫిషెస్ పైకి వస్తున్నాయో, నిధికైతే ఎంత హ్యాపీయో అవి వచ్చినప్పుడల్లా. మీరే చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికి కూడా నచ్చింది కదా ఈ ఫిషెస్ కొట్టుకోవడం, ఇది విచిత్రంగా. అండ్ అలాగే మీరందరూ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈలోగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏ యానిమల్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో నేను అన్నా కదా ఫీడింగ్ మిషన్ ఇదే. సో మనం కాయిన్ వేయగానే, అంటే మనీ కాయిన్ వేయగానే ఇలా వాళ్ళు ఫీడింగ్కి ఇస్తారనమాట. సో ఆ ఫీడింగ్ ఇచ్చిన ఆ చిన్న చిన్నవి సీడ్స్ వేయగానే చూడండి అసలు ఫిష్ ఎలా వచ్చేస్తుందో ఫుడ్ కోసము. ఫిషెస్ అయితే భలే, అసలు పిల్లలైతే అసలు ఇలా కాయిన్స్ తేయడం వేయడము. అండ్ నిధి అయితే అసలు పిల్లల్ని చూస్తూ అండ్ ఈ ఫిషెస్కి ఫీడింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మేము చాలాసేపు కూడా ఉన్నాము. సో ఇంకా మేము స్టార్ట్ చేసాము అండ్ టైగర్ సెక్షన్కి వెళ్దామని బయలుదేరాము. అండ్ అలా వెళ్తున్న దారిలో టైగర్ సెక్షన్ దగ్గర ఇలా పిల్లలు ఆడుకుండే ప్లే గ్రౌండ్ లాగా ఉందన్నమాట.
అండ్ చూడండి ఇవి టైగర్స్. సో కేజెస్లో ఉన్నాయి ఏంటి అనుకోకండి, కేజెస్లో ఉన్నాయి అండ్ అవి ఇంకొక సైడ్ నుంచి వస్తే బయటికి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో మేము చాలాసేపు చూసాము అది కేజ్లోనే ఉంది బయటికి రావట్లేదు అలా, అందుకని మేము కొద్దిగా ముందుకు వస్తే వీటికి వీళ్ళు జూ వాళ్ళు ఇలా ఫీడ్ చేస్తున్నారనమాట దగ్గరగా ఉండి. సో ఇది చూస్తూ ఉండిపోయాం కాసేపు. సో ఇలా చూస్తూ కాసేపు ఉండిపో ఉన్న కాసేపట్లోనే లయన్ బయటకు వచ్చిందనమాట. సో అది చూద్దాను రండి. సో లయన్ కోసం వచ్చాము, దానికి ఇలా సఫారీ సెటప్ పెట్టారనమాట, చిన్నది ఇలా సఫారీది ఒక జీప్ పెట్టి సెట్ చేశారు. పిల్లలు అయితే రచ్చరచ్చి ఆడుకుంటున్నారు అండ్ ఇది కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తుంది వాళ్ళతో పాటు. అండ్ చూడండి సరిగా కనిపించట్లేదు కదా, గ్లాస్ అంతా ఫిక్స్ చేశారు. సో నేను సప్తాహం నుంచి కొద్దిగా ముందుకు రాగానే ఇలా వైట్ కలర్లో ఆవులు కనిపించింది. అంటే మామూలు మన సైడ్ ఉన్న ఆవుల్స్ కూడా ఉన్నాయి కానీ వైట్ కనిపించగానే ఇలా ఫొటోస్ తీశారు హర్ష. ఎంత క్యూట్గా ఉంది చూడండి, చాలా బాగా అనిపించింది. అండ్ చాలా రేర్గా చూస్తాం కదా వైట్ కలర్ ఆవుల్స్, అండ్ వాటి ఐస్ అయితే సూపర్ ఇలా మెరిసిపోతున్నాయి. నెక్స్ట్ మంకీ సెక్షను. సో మంకీస్ కూడా ఇలా బయట ఇలా మనలాంటి మంకీస్ ఇలా బయటకి ఇలా వదిలేశారు. సో వాటమంట అవి ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా వేరే లాంగ్ మంకీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్న టెక్స్చర్ మంకీస్ కూడా చూపిస్తానండి. సో ఈ మంకీని కొత్త బ్రీడ్ అంట, కొత్తగా తెచ్చారు ఆ జూలోకి. ఎంత క్యూట్గా తింటూ ఉంది చూడండి, ఎవరైనా అర్థం వస్తే. సో ఇవి కూడా మీరు చూస్తుంది కేజ్లో పెట్టారనమాట, కేజ్ అండ్ వన్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టి వచ్చేసి ఇట్లా ఓపెన్గా ఉంటుంది ల్యాండ్ లాగా. సో వాళ్ళకి ట్రీస్ సెటప్ చేసి వాళ్ళు ఫీడింగ్ కూడా ట్రీస్ ఇవి తింటూ ఉంటాయన్నమాట. చాలా బాగుంది కదా ఇది. అండ్ ఇదే సెక్షన్లో కొద్దిగా ముందుకు వచ్చాక మనకి గొరిల్లా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్గా ఉండే ప్లేస్లో ఇది ఇలా కూర్చొని తింటుందన్నమాట. నిధి అలా చూస్తుండిపోయి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిధి ఇప్పటికే గుర్తుపెట్టుకుంది గొరిల్లా అనగానే తను చెప్పేది ఏంటి అని అంటే ఇలా తినేది ఇలా తినింది కదా అని చెప్తుందన్నమాట స్టోరీ మాకు జూ గురించి గుర్తు చేయగానే. అసలు గొరిల్లా అన్నామంటే చాలు ఇలా తింటుందని చూపిస్తుంది ఖచ్చితంగా తను. సో బాగా గుర్తుపెట్టుకుంటుంది ఏ చూసినా. అక్కడ టూ టైప్స్ ఆఫ్ గొరిల్లాస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్ బ్లాక్ గొరిల్లా చూడండి, ఇందాక చూసింది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇవి వీటి పనిలో ఇవి బిజీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవేవో ర్యాట్స్ లాగా ఉన్నాయండి, క్యూట్గా చిన్న చిన్నవి కంగారో టైప్లో ఇలా చూస్తూ భయపడిపోయి దూరిపోతున్నాయన్నమాట హోల్స్లో. ఎవరన్నా ఇలా వచ్చారో అని సౌండ్ వస్తే చాలు దబదబా వెళ్ళిపోయి దూరిపోయి భయపడుతూ ఉంటాయి. సో చాలా చాలా క్యూట్ క్యూట్గా చేస్తున్నాయి ఇవి, క్యూట్గా కూడా ఉన్నాయి. సో ఇలా హోల్ సెటప్స్ ఉంటాయన్నమాట, అవి ఎవరైనా కనిపిస్తున్నారని దూరిపోతే ఎవరు లేరని కన్ఫర్మ్ అయ్యాక ఇలా బయటకు వచ్చి చూస్తూ ఉంటాయన్నమాట, చూసి బయట ఆడుతూ ఉంటాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ అలాగే నడుస్తూ కొన్ని కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. సో చూస్తూ ఇలా వచ్చామన్నమాట. ఇది లైట్ పింక్ కలర్లో ఉంది క్రేన్. సో ఇది బ్లాక్ కలర్ బర్డ్. ఇలా చాలా స్పీషీస్ ఉన్నాయి బర్డ్స్, అయితే మనం చూడడానికి ఒప్పుకుండాలి కానీ చాలా బర్డ్స్ లవర్స్ అయితే అసలు ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే కొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే ఇలా షీప్స్ అండ్ గోడ్స్ సెట్ చేశారనమాట, పెద్ద కుటీరం లాగా సెట్ చేశారు. సో నిధి బాగా ఎంజాయ్ చేస్తుంది గోడ్ని కొట్టడం, వాటిని ఎంజాయ్ చేస్తుంది. నేను ఊరికే అలా సాఫ్ట్గా బుజ్జిగా అలా చేయరా అని అంటే లేదు కొట్టేస్తుంది దాన్ని పాపము. ఇప్పుడు కొద్దిగా చేస్తుంది చూడండి. అండ్ ఇవేవో మేకలా ఉన్నాయి కానీ మేక కాదు, డిఫరెంట్గా ఉంది చూడండి దాని హెడ్ దాని హెయిర్. అండ్ నెక్స్ట్ పిల్లల కోసం ఇలా ఆవు సెటప్ చేశారు. సో ఇది ఆవులు కాదు, ఊరికే డమ్మీ అనమాట, ఇలా మిషన్ పెట్టారు. సో కింద అది పొదుగు దగ్గర ఇలా లాగుతూ ఉంటే పాలు వచ్చినట్టు వాటర్ సెటప్ చేశారనమాట, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇది కూడా ట్రై చేసింది. సో అలా జూ అయితే కంప్లీట్ చేసామండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెళ్ళిపోయే ముందుగా ఇలా పీకాక్ చుట్టూ మొత్తం అదంతా తిరుగుతూ ఉందన్నమాట. అండ్ లైట్ సెటప్ అన్నాను కదా చూడండి, అప్పుడే స్టార్ట్ చేశారు. సో జీబ్రాకి
ప్యారెట్ కి చూడండి. సో నైట్ అవ్వగానే ఇలా లైట్ సెటప్ తోటి ఇంకొక షో అన్నమాట, అది ఇంకొక టికెట్ తీసుకొని మనం చూసుకోవచ్చు. కానీ నైట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వెళ్తారు. అండ్ ఇదండి ఇవాల్టి జూ విశేషాలు, అది కూడా హెడెల్బర్గ్ లో. చాలా బాగుంది కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఏ స్పీషీ నచ్చిందో, ఎలా అనిపించిందో మీరు కమెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.